2014 నుంచి ఇప్పటి వరకు ఎంత పంట నష్టం ఇచ్చిండ్రు? ఎన్నోసార్లు మొదటిసారి కాలేదు. దాని మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తే అది మంచిగా ఉంటుంది. ఎందుకంటే తప్పులు అందరు చేస్తారు, మీరు కూడా కొన్ని చేస్తుండొచ్చు. తప్పులు ఒప్పుకొని దాన్ని సరిదిద్దుకున్న వాళ్ళే ఒక గొప్పవారు అవుతారు. అది సీఎం కేసీఆర్ కేసీరావు గారికి తెలుసు, కానీ దాన్ని మర్చిపోతున్నట్టున్నది. అందుకే మళ్ళీసారి నేను గుర్తు చేస్తున్నా, తను కారణాల మీద ఫోకస్ చేస్తుండే, ఇప్పుడన్న కారణాలు కాదు పరిష్కారం మీద ఫోకస్ చేయాలి. డ్యాంలు కట్టిస్తా అన్నాడు, ఇవన్నీ కూడా పంట నష్టం అన్నారు, ఫసల్ బీమా యోజన ఏమైంది ఇవన్నీ కూడా. కానీ కారణం ఇప్పుడు కొత్తగా ఏమంటే, ఎవరికి తట్టని, ఎవరికి ఆలోచన రాలేదు, ఎవరికి అవగాహన లేని విషయం ఒకటి కొత్త చెప్తే, మొత్తము తెలంగాణ కాదు భారతదేశమే తెలంగాణ దిక్కు చూస్తున్నది. ఏంటంటే ఈ కారణం అంటే క్లౌడ్ బర్స్ట్. అది క్లౌడ్ బర్స్ట్ ఎట్లయిందంటే, విదేశ లేకుంటే విదేశీయ శత్రువులు వచ్చి ఏరోప్లేన్లనో రాకెట్లనో మిసైల్లనో వచ్చి ఇక్కడ చేస్తున్నట్టే చాలా పెద్ద విషయం. నిజంగానే అది ఉంటే మీరు దాని మీద ఇన్ఫర్మేషన్ ఇస్తే మంచిగా. ఎందుకంటే విదేశాలు అది దేశానికి వచ్చి చేస్తుందంటే దానికి ఎన్నో ఎన్ఐఏ ఉన్నది, ఆర్ఏడబ్ల్యూ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఉన్నది, ఆర్మీ ఇంటెలిజెన్స్ ఉంది, వీళ్ళందరూ కూడా తెలిసే అవసరం ఉన్నది. దాని మీద ఇంకా కొంచెము వివరంగా మాట్లాడితే నిజంగానే అందరికీ స్పష్టంగా ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏమైందంటే, మీరు కొంచెం చెప్పు ఒప్పుకునే వరకు అందరూ నవ్వుతున్నారు, తెలంగాణను చూసి నవ్వుతున్నారు, తెలంగాణ సీఎంను చూసి నవ్వుతున్నారు. మా కోరిక ఏంటంటే, ఎవ్వరు కూడా తెలంగాణను లేకుంటే తెలంగాణ సీఎంను చూసి నవ్వొద్దు అని మా అందరి కోరిక. ఇది అందరికి కూడా అంతే. ఎందుకంటే మీరు ఇప్పుడైతే మా సీఎం, మీరు మిమ్మల్ని చూసి నవ్వుతే మేము కూడా అవమానమైతాము. అయితే దీని గురించి నేను ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినాను. అంటే క్లౌడ్ బస్ట్ అంటే ఏంది, క్లౌడ్ బస్ట్ వల్ల ఏమవుతుంది, ఏం కాదు, ఎక్కడ క్లౌడ్ బస్ట్ కాగలుగుతుంది, క్లౌడ్ బస్ట్ ఎట్లయితుంది, ఎవరు మనుషులు చేయగలుగుతారా,